नमस्ते अंडी वेलकम टू माय चैनल तैयार चेबे रेसिपी निम्मकाय पोपु पचड़ी दी कावल पदार्थ निम्मकायलु कल्लुप्पु पच्चिमिर्ची आव पिंडि मेंत पिंडि सुमारुगा चूसी तीसुकोवालंडी एंदुकंटे मेंत पिंडि एक्कुवैते गनक पच्चडि चेदोस्तदि नेनु रेंडु कलिपि सुमारुगा पोडि चेसि रेंडु పొడి చేసుకున్నావి 50 గ్రాములు ఉండేటట్టు రెండు సుమారుగా చూసి నేను తీసుకున్నాను ఎల్లుల్లిపాయలకు రెండు పచ్చిమిర్చి వచ్చేసి 100 గ్రాములు మన కారానికి సరిపడా తీసుకున్నాను నిమ్మకాయలు ఒక అరడజన ఈ మొత్తానికి కొలతకు సంబంధించి ఇంగ్రీడియన్స్ మీకు చెప్పానండి ఇప్పుడు పచ్చడి తయారు చేసుకునే విధానం చూద్దాం ముందు మన నిమ్మకాయల్ని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి అంటే మనకి తాలింపు చేసిన తర్వాత నిమ్మకాయ మగ్గాలండి బాగా ఎంత మగ్గితే మనకి పచ్చడి అంత టేస్ట్ గా ఉంటది ఆ సైజ్ ముక్క అయితే సరిపోయింది కావాలనుకుంటే చిన్న అయినా చేసుకోవచ్చు మళ్ళా మగ్గిపోతే మరీ చిన్న ముక్క అయిపోయింది ఇలా కాయలన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నా ముక్కలు కట్ చేసి పెట్టుకున్న తర్వాత నేను చెప్పాను కదండి పచ్చిమిర్చికిని ఆ పచ్చిమిర్చిని ఇలా చిన్న రొట్టెలో వేసుకొని కాస్త కళ్ళుప్పు వేసుకొని మనం పచ్చ పచ్చ దంచుకుందాం ఎక్కువొద్దండి మళ్ళ ముక్కల్లో మనం salt వేసుకుంటాం కాబట్టి మెత్తకు నూరవసర లేదు పచ్చ పచ్చ నూరుకుంటే సరిపోయిద్ది ఎందుకంటే పచ్చ పచ్చ ఉంటేనే పచ్చడి ఏకుతా ఉంటది కదా చక్కగా పట్టికింద చక్కగా టేస్టీగా ఉంటది పచ్చడి తినేటప్పుడు ఇలా కచ్చా పచ్చా దంచుకుంటే సరిపోయిద్ది ఇప్పుడు పచ్చడి రెడీ చేసుకుందాం స్టవ్ వెలిగించుకుందాం అని నిమ్మకాయ ముక్కలు ఫ్రై చేసుకుందాం బాడీ పెట్టుకొని కాస్త హీట్ ఎక్కాక ఆయిల్ పోద్దాం ఇందాక ఆయిల్ ఎందుకు చూపించలేదంటే కాస్త ముక్కలు ఫ్రై చేయడానికి అట్టు పెట్టుకొని లాస్ట్ లో పోప్ కూడా చూపియాలి కాబట్టి నేను ఆయిల్ చెప్పలేదు ఇంతకడ ఇప్పుడు కాస్త పోస్తున్నాను ముక్కలు ఫ్రై అవ్వడానికి పచ్చడంత రెడీ అయిన తర్వాత పోప్ వేస్తాను కాబట్టి అప్పుడు కాస్త పోస్తాను సుమారుగా ఇప్పుడు కాస్త పోస్తున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది మనం కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి स्टव लो फ्लेम उचे चक्कर वेगता वेगतने का पसक इंदा ना चूप्चलेदी पसवाले एन कंटे मन मुखल वे गुर्त उ सुमार वेवन चूपे पसप कल्लुपड़ा चालकते तालिंपेट पसंद रेडी अन तरह कस्त वेव इध आलसम चक् लो फ्लेम चक् फ्रई अवता उ ఇలా ముక్కలు కచ్చపచ్చ ఏగిని ఇప్పుడు మనం పచ్చిమిర్చి దంచుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ పచ్చిమిర్చి తొక్కు కూడా వేసేద్దాం పచ్చిమిర్చి తొక్కేసాక కూడా కాసేపు బాయిల్ అవ్వాలి తర్వాత మెంతి పిండి ఆవు పిండి మధ్యలో వేసుకుందాం పచ్చిమిర్చి కూడా లైట్ గా బాయిల్ అయ్యింది ఇప్పుడు ఆవు పిండి మెంతి పిండి సుమారుగా చూసి వేసుకుందాం ఆవు పిండి మెంతి పిండి ఈ వేసాక కూడా కొంచెంసేపు ఫ్రై అవనివ్వాలి తాలింపు పెట్టడానికి రెడీ అయ్యింది ఇప్పుడు ముందుగా చెప్పినట్టుగా ఎల్లుల్లిపాయలు లాస్ట్ లో తాలింపు వేయేటప్పుడు వేయాలి రెండు ఎల్లుల్లిపాయలు
ముద్ద ఇది కూడా వేసుకున్నాక కొంచెం సేపు మగ్గనిచ్చి తర్వాత తాళం పెట్టేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయినట్టే 2 నిమిషాలు మగ్గనిద్దాం టేస్ట్ చూసాం కాస్త salt తగ్గినట్టు అనిపిస్తుంది కొంచెం salt కలుపుకుందాం रेडी అయిపోయింది మనం ఈ పచ్చడిలోకి పోపు రెడీ చేసుకుందాం పోపు వేసిన తర్వాత పచ్చడి మొత్తం పూర్తిగా రెడీ అయిపోయినట్టు పోపు వేసుకుందాం పోపు పెట్టుకుందాము ఇందాక మిగిలిన ఆయిల్ ఉంది కదా ఆయిల్ కరెక్ట్ గా సరిపోయింది పచ్చి పప్పు मामूल रेग्युर मन वेसकने दिशन पोप की काबू दीचे इंगो इंपारटेंट इंगो बागे निमकाय पचल बमेल वस्तु चक्कर अरगतल को निमकाये चला चाल मन को मन की दाने तो इंगो को वेसको चला मंजी कस्त जीकर सुवासन इंग वे मन दिपकने मुझे पोक रेडी अर्वा दिपकने मुझे इंग वे रेडी अटव कटेको इंग वे पचड़ी मैं चुनाव मैं आयन वेवा चाल टेस्ट उपड़ी चेसी मैं पिल को पड़ता चला बहुत मंच आरोग्यम को चक् पेरगावच्छ वेड़वेड़ अन्नंलो तिनोच्चु मंची टेस्ट उंटदंडी चेसाक करिवेपाकु चिवर्लु वेस्तुन्नानु पोप पच्चडिलो वेसेसुकुन्नाम पोप वेसिन तर्वात मनम ई पच्चडी एंपटे तिंटे कास्त मनकि तोलतो पनेसां कदंडि कास्त चेद अनिपिस्तदि रेंडु रोजुलु निलव पेट्टुकुन्न तर्वात तिंटे सूपर गा उंटदि मनकि कावालंटे फ्रिज लो पेट्टुकुंटे नेल रोजुलैना उंटदि बयट पेट्टुकुंटे ओक वारं रोजुलु ओक 10 रोजुलु निलव उंटदि नेनु चेसि रेंडु रोजुलु किंदट पेट्टिन तर्वात फ्रिज लो पेट्टेसुकुंटानु नाकु नेल रोजुलु दाका ई चट्नी निलव उंटदि वेडिवेडि अन्नंलो वेसुकुंटे चाला बागुंटदि रेडी अयिपोयिंदंडि निम्मकाय पोप पचड़ी नचते ट्राई चेयंडी एला उंदो कमेंट चेयंडी अलागे ना चैनल सब्सक्राइब चेयटम मर्चिपोकंडी।